విశాఖ తూర్పు నియోజకవర్గం శాసనసభ సభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు ఈరోజు తనకు వచ్చిన ఫోన్ కాల్ బెదిరింపులపై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 24-25 తేదీల్లో రాత్రివేళ ఇంటర్నేషనల్ కాల్స్ నెంబర్లతో తనను బెదిరించారని, దీనిపై ఈ నెల 26న ఎంవీపీపీఎస్లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేనందున విశాఖ నగర పోలీస్ కమిషనర్కు లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చినట్టు తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా ఎవరు ఫిర్యాదు చేసినా విచారణ చేపట్టాలన్నారు. ఫోన్లో తనను చంపేస్తాం, నరకేస్తాం అని తనకు ఫోన్ చేసిన వ్యక్తులు ఉత్తరాంధ్ర వ్యక్తులు కాదని, ఇటువంటి విష సంస్కృతి గతంలో ఎన్నడూ లేదని, ఈ ప్రభుత్వం పాలనలో మాత్రమే ఇటువంటి హెచ్చరికలు చేస్తున్నారని, ప్రశాంతంగా ఉన్న విశాఖలో సైకో పాలనతో గంజాయి వనంగా మారిందని, సైకో పాలనలో విశాఖలో సుమారు 50 మంటలు జరిగాయని, రౌడీ షీటర్లు మరణిస్తే కత్తులు పట్టుకుని ర్యాలీ చేయటం చూడటం ఇదే మొదటిసారి అని అన్నారు. ముఖ్యమంత్రి పాలనలో ప్రజాప్రతినిధుల కుటుంబాలకే రక్షణ లేదని ఎద్దేవా చేశారు. దాన్ని ఇచ్చిన కంప్లైంట్పై పోలీస్ కమిషనర్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ చేసి తనకు ఫోన్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒక 5 ఫోన్ నెంబర్లతో నాకు బెదిరింపు కాల్స్, చంపేస్తాం నరికేస్తామని అసభ్య పదజాలం వాడటం జరిగింది. ఆ ఫోన్లో వ్యక్తి గొంతు మన ఉత్తరాంధ్ర ప్రాంతం భాష అయితే కాదు. ఆల్రెడీ 2వ రోజు అసభ్య పదజాలంతో మాట్లాడిన మాటలు కూడా పెన్డ్రైవ్లో సీఏ ఎంవీపీ గారికి ఇవ్వడం జరిగింది. 24-25 తారీఖులు కంప్లైంట్లు కూడా సీఏ గారికి ఇవ్వడం జరిగింది. ఇటువంటి సంస్కృతి, ఇటువంటి విష సంస్కృతి విశాఖ నగరంలో ఇప్పటి వరకు నేనైతే ఎప్పుడు చూడలేదు. నాకు ఇటువంటి ఫోన్ కాల్స్ రావటం కూడా ఫస్ట్ టైం. నాకు తెలిసి విశాఖ నగరంలో ఇటువంటి సంస్కృతి లేదు. ముఖ్యంగా విశాఖ నగరం ప్రశాంతమైన నగరం. విశాఖపట్నం గంజాయి వనం అయిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం 39-40 మర్డర్లు జరిగినాయి. నాకు తెలిసి విశాఖ చరిత్రలో ఎప్పుడూ లేదు. అంతేకాకుండా ఒక రౌడీ షీటర్ చనిపోతే పాలాభిషేకం, బీరుతో అభిషేకాలు చేస్తూ కత్తులు రోడ్డు మీద చూపించుకుంటా కేజీహెచ్ నుంచి 3 టౌన్ పోలీస్ స్టేషను, ఎంబీపీ పోలీస్ స్టేషన్ నుంచి ర్యాలీలు నిర్వహించే పరిస్థితి విశాఖ నగరంలో వచ్చింది. అంతేకాకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఎలా కిడ్నాప్లు అయినాయి గతంలో కూడా మీ అందరికీ తెలుసు. ఒక ప్రజాప్రతినిధి కుటుంబానికే విశాఖ నగరంలో రక్షణ లేని పరిస్థితి సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది. అందుకని చెప్పి ఈరోజు దీని మీద కమిషనర్ ఆఫ్ పోలీసుని కలవటం జరిగింది. ఆయన మేము దీని మీద తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం, దీన్ని సీరియస్గా తీసుకుంటాం, తప్పకుండా కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో, మీకు బెదిరింపు కాల్స్ ఎవరైతే చేశారో వాటి మీద తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పడం జరిగింది. దాంతోపాటు మన ఎలక్షన్ సమయాల్లో బైండ్ ఓవర్ కేసులు పెడతారు, మీ అందరికీ తెలుసు.